కుల మతాలకు అతీతంగా సామాజిక న్యాయమే వైఎస్ఆర్సీపీ సిద్ధాంతం. మంత్రి సురేష్ ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో వైసీపీ ప్లీనరీ సమావేశ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా నృత్య కళాకారులు ప్రారంభించారు. అనంతరం మంత్రి సురేష్ మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడంతో పాటు కండలేరు, తీగలేరు, కాలువల పనులకు త్వరలోనే శంకుస్థాపన చేసి పూర్తి చేస్తామన్నారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెద్దపేట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అన్నారు. చంద్రబాబు ఒంగోలులో మహానాడు అని ఒక మాయనాడు కార్యక్రమం పెట్టి జనాలను మభ్యపెట్టాలని చూసిన ప్రజలు నమ్మే బాపతులు లేరని విమర్శించారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ ఎంపీ కోటలో బోర్లు వేయడానికి సిద్ధమని, జడ్పీ చైర్మన్ వెంకయ్యమ్మ జడ్పీ గ్రాంట్ల విడుదలలో తగిన కృషి చేస్తానని చెప్పడం గమనార్హం. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో మరింత మెజార్టీతో ఎర్రగొండపాలెంను గెలిపించాలని జిల్లా అధ్యక్షులు బుర్ర మధుసూదన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇతర ఎమ్మెల్యేలు అన్నా వెంకట్రాంబాబు, కుందూరు నాగార్జున రెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మధుసూదన్, ఎమ్మెల్సీ పోతుల సుజాత, మండలాల సర్పంచులు, మండలాల జడ్పీటీసీలు, 5 మండలాల ఎంపీటీసీలు, 5 మండలాల ఎంపీపీలు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేశారు. నేను క్యాబినెట్లో ఉదాహరణకు ఒక విషయం చెప్తా. క్యాబినెట్ జరుగుతా ఉంది.